सिरिसिल्ला मुनिसिपल परिधिलोनी पदव वार्डुलो मेप्मो आध्वर्यंलो एर्पाटु चेसिन वरिधान्य कोनुगोलु केंद्रान्नि मुनिसिपल चैर्पर्सन जिंदम कला चक्रपाणि प्रारंभिंचारु। सिरिसिल्ला मुनिसिपल परिधिलोनी मुष्टिपल्ली पदव वार्डुलो मेप्मो आध्वर्यंलो एर्पाटु चेसिन वरिधान्य कोनुगोलु केंद्रंतो पाटु 12व वार्डुलो प्राथमिक व्यवसाय सहकार संघं आध्वर्यंलोनि धान्य कोनुगोलु केंद्रालनु पुरपालक संघ चैर्मन जिंदम कला चक्रपाणि पवर लूम्स टेक्सटाइल डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन कोडूरी प्रवीण प्रारंभिंचारु। ఈ సందర్భంగా వీరితో కలిసి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ వరకు 2060 రూపాయలు బి గ్రేడ్ వరకు 2040 రూపాయలు చొప్పున అందజేస్తుందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వారి ధాన్యాన్ని తరలించాలని సందర్భంగా సూచించారు। అంతేకాకుండా రైతుల సౌకర్యార్థం హమాలీలకు తాగునీటి సదుపాయం గన్ని సంచులను లారీ ద్వారా రవాణా మొదలగు ఏర్పాట్లు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। कार्यक्रम में मुनपल कमीशनर समय तो वैस चैर्मन मंचे श्रीनिवास कौनसर सभ्यु सभ्यु तो पैक्स चैर्मन पालकवर्ग सभ्यु मेपमा अधिकार आरपील हमारे संघ तो रैत ఇది చూసి నేర్చుకోరు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుడు థాంక్యూ ఎంత వింటారు అంటే మంచి శ్రీనివాస్ మాత్రం ఏం కావాలి వీడి కాచి నాగరాజుకన్నా లాభం కావాలన్నా నీకన్నా కావాలి కానీ లాభం దొరికిపోతారే రాహుల్ మంచి ఫోన్ చేస్తా అన్నారు రెడ్డి मेकने ఇంకొక డబ్బ కూడా తీసుకోండి డబ్బ రంజా ఉన్నది మీదికెళ్ళ పోయే పది నిమిషాలు వెళ్తాం పదో వార్డులో ముష్టిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారికి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సన్న గారికి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ బొల్గం నారాయణ గారికి గౌరవ కౌన్సిలర్లకు రైతులకు వార్డు పెద్దలకు
మన రైతు అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక రైతునే రాజుగా చేయాలని ఒక మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వారిలు మంచి సంకల్పంతో రైతు పండించిన ప్రతి గింజ మొదటి నుంచి చివరి దాకా కూడా మన కేంద్రము మన రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని మరి రైతులకు మంచి మద్దతు ధర ఇస్తూ మరి ఆదుకుంటున్న మరి ముఖ్యమంత్రి వారిలకు మన రైతుల రైతన్నల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను.